హాయ్ హలో నమస్తే ఎల్బి కిచెన్కి స్వాగతం. ఇవాళ మన ఎల్బి కిచెన్లో నేను చేయబోయే రెసిపీ కారపూస. ఇది కారపూస చక్రాలు జంతికలు మురుకులు అని ఎట్లయినా పిలవచ్చు అన్నమాట. చాలా ఈజీగా ఈ కారపూసని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బియ్యాన్ని మరబట్టించుకొని ఉంచుకోండి. మనం బయట నుంచి పెట్టించుకుంటాం కదా, ఇంట్లో కూడా జల్లించుకోండి, మెత్తగా ఉండాలి. అలాగే దీంట్లోకి పుట్నాలు ఒక కేజీకి, కేజీ బియ్యానికి 1/2 కేజీ వరకు పుట్నాలు తీసుకోండి. వాటిని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లించుకోండి. ఇందులోకి వాము అలాగే నువ్వులు సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. వాము 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను, అలాగే కారం 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని బాయిల్ అయిన వాటర్ పోసుకోవాలన్నమాట. అప్పుడు గుల్లగా మంచిగా వస్తాయి కారపూస. స్పూన్తో కలుపుకోండి. ఇది బాయిల్ అయిన వాటర్ కదా, స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కలిపిన తర్వాత మీరు చేతులతో చక్కగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా పిండంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా వచ్చేలాగా చేసుకోండి. ఇది క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను ఒకసారి కలిపేసాను పిండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్ది కొద్దిగా కలిపి వేసుకోండి. ఒకసారి కలపకుండా కొద్ది కొద్దిగా ఇలా ముద్దలాగా చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ చక్రాల గిద్దెల్లోకి పెట్టేసి నూనె హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చక్రాలను ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్రాలు చేసుకోవాలన్నమాట. ఈ చేతికి వేడి తగలకొని ఉంటుంది. అలా కష్టంగా అనిపించినా ఒక క్లాత్ మీదకి వేసుకొని ఇలాగా చక్రాలు ఒత్తుకొని మళ్ళీ ఇలా వేసుకోవచ్చు అనమాట. లేదా హోల్స్ ఉన్న గరిటెలు ఉంటాయి కదా, దాని మీద వేసుకొని అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చేయటం చాలా ఈజీ అండి. ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను.